భువనగిరి మండలం కూనూరు గ్రామంలో బీజేపీ మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యకర్తలు నిన్న ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ ప్రభుత్వం మోడీ అన్యాయంగా అరాచకంగా అకస్మాత్తుగా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఐటీ దాడులు చేస్తూ రాజకీయంగా ఎమ్మెల్యే గారితో ఎదుర్కోలేక ఎదురుగా నిలబడలేక గెలవలేక బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టి మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం దౌర్జన్యంగా అరాచక పాలన చేస్తున్న మోడీని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకులు పాష మహేష్ గారు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, భువనగిరి మండల యూత్ అధ్యకులు ముల్లే నాగేంద్రబాబు, మదర్ డైరీ చైర్మన్ దొమ్మటి వెంకటేష్, గ్రామ శాఖ బీసీసీఎల్ అధ్యకులు బతిని సాయి, యూత్ అధ్యకులు గుండ్ల భాను, గ్రామ శాఖ కమిటీ సభ్యులు, కార్యకర్తలు యాదగిరి ఎల్లస్వామి, రమేష్, సత్యనారాయణ, రాజయ్య, దొమ్మటి రాములు, మాటూరు రాములు, రమణ్జీ యాదగిరి, భాషా బలరాం, ముల్లే నరసింహ, నూచి నారాయణ, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ నాయకులపై బీజేపీ వైఖరి.